ఈ సంవత్సరంలో పెద్ద సినిమాలు డిసెంబర్ జనవరి సెలవులై టార్గెట్గా ఈ నెల 21న రిలీజ్కు సిద్ధమవుతున్నాయి. గాజీతో యావత్ భారతదేశాన్ని తన వైపు తిప్పుకున్న సంకల్ప్ రెడ్డి మరోసారి అదే ఊపులో అంతరిక్షం అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఇక హను రాఘవపూడి కూడా దర్శకుడిగా తన స్థాయి పెంచుకోవడానికి శర్వానంద్తో మరియు సాయి పల్లవితో కలిసి పడిపడి లేచే మనసు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మీతో చూస్తే చంపేస్తాడు. ఎవడు? ఏవ్ మీ అజ్ఞాప్రయోగుడు. హలో మేడం, పడరేమో టెన్షన్ పడకండి, పడేసే బాధ్యత నాది. ఈసారి బాలీవుడ్ కష్టాలు గట్టెక్కించే బాధ్యత తన భుజాల మీదకు వేసుకొని జీరోతో ఈ నెల 21న మన ముందుకు వస్తున్నాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్. కాలీవుడ్ మాస్ రాజా ధనుష్ కొత్తగా మారిటూ చిత్రంతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. రఘువరన్ బీటెక్తో తెలుగు ప్రేక్షకులను ఉర్రూ తొలగించిన ధనుష్ మరోసారి మారిటూతో థియేటర్స్కి వస్తున్నాడు. If you're bad, I am your dad. ఈరోజు ఏరియాలో దుమ్ము దూలిపోయాలి. ఇక కన్నడ క్రేజీ హీరో యష్ కూడా కేజీఎఫ్ అనే టైటిల్తో బహుభాష చిత్రంగా ఇండియన్ సినీ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేయబోతున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 21న విడుదలకు సిద్ధమైంది. నీ వెన్నంటి వేల మంది ఉన్నారనే ధైర్యం నీకుంటే ఒక యుద్ధాన్ని మాత్రమే గెలుస్తావు. అదే నువ్వు ముందున్నావని నీ వెనకున్న వేల మందికి ధైర్యం వచ్చిందంటే ప్రపంచాన్ని గెలవచ్చు.